వాస్తవానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డీజీపీ 2 సార్లు హైకోర్టు ముందు పోయి నిలబడ్డారు. అండ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా చాలాసార్లు హైకోర్టు మొట్టికాయలు అనేటివి వేసింది కూడా. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారి ఈ లేఖ వ్యవహారం ఏదైతే ఉందో, ఈ లేఖ వ్యవహారానికి సంబంధించి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డీజీపీకి కంప్లైంట్ చేసిన విధానం అండ్ పోలీసుల విచారణ ఎలా ఉండబోతుంది అనే కోణంలో ఈరోజు ఒక విధంగా ప్రభుత్వానికి అధికారిక పత్రికగా ఉండే ఒక పేపర్లో న్యూస్ కవరేజ్ ఇదంతా చూసిన తర్వాత మరొక్కసారి ఏమైనా ప్రభుత్వం మొట్టికాయలు వేయించుకోవడానికి సిద్ధపడుతుందేమో అనిపిస్తుంది. ఒకవేళ అదే పని చేస్తే వీళ్ళు మరోసారి మొట్టికాయలు వేసుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. అదేంటి అని అంటే, అసలు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సింది దేని మీద? అంత తీవ్ర పదజాలంతో కమిషనర్ ఎందుకు లేఖ రాశారు, ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది, అండ్ ఆ లేఖ వెనక ఉన్న ఏమైనా నిజమా అబద్ధమా, ప్రభుత్వ పెద్దల మీదనే అంత తీవ్ర పదజాలం ఒక రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తి వాడితే ఆయన మీద ఏమైనా కనుక లీగల్ యాక్షన్ తీసుకోవచ్చా, లేకపోతే ఇంకేమైనా కనుక లీగల్గా ఫైట్ చేయొచ్చా కాన్స్టిట్యూషనల్గా, దీని మీద ఎవరైనా దృష్టి కేంద్రీకరిస్తారు? వీళ్ళ పోలీసులు విచారణ చాలా వేగవంతం చేశారంట. దేని మీద అంటే లేఖ బయటకు ఎలా వచ్చింది, లేఖ వెనకలు ముఖ్యమంత్రి గారి కుమారులు ఉన్నారు, ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, 5 మంది మీడియా ప్రతినిధులు ఉన్నారు, వీళ్ళు వాట్సాప్లో మాట్లాడుకున్నారు, లేఖ బయటకు రావడం నేరం, ఆ నేరం కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టే విధంగా పోలీసులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు, ఇదేం చేత సమే, ఇదేం చేత లేక బయటకు వస్తుంది లోపలికి వస్తుంది, బయట అదేమైనా అఫీషియల్గా ఎలక్షన్ కమిషనర్ గారు ఏమైనా హోమ్ మినిస్టర్కి ఆ హోదాలో రాయలే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే హోదాలో ఆయన రాసిండు లేక, రిటైర్డ్ ఐఏఎస్ అని కానీ ఉంటుంది ఆ లేఖ పైన ఆయన అఫీషియల్గా. సో ఆయన ఒకవేళ లేఖ బయటకు రావడం నేరం అనుకుంటే ఎలక్షన్ కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసే విధంగా ముందుకెళ్ళాలి. లేక ఎవరి వాట్సాప్కి ఎక్కడికి పోతే ఉంది, ఎవరికి పోతే ఉంది, వాళ్ళ మీద కేసులు పెడితే ఏమొస్తుంది ఇప్పుడు? అసలు లేక అబద్ధమా నిజమా? నిజం అనుకుంటే దానికి సంబంధించినటువంటి ఎందుకు అలా అయిందో దాని మీద మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి, ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోండి, మిమ్మల్ని మీరు కంట్రోల్ ఎలా ఉంచుకోవాలో, కొంతవరకు బ్యాలెన్సింగ్ ఎలా ఉంచుకోవాలో మీరు చూసుకోవాలి. కానీ లేక ఎవరు పంపించిండ్రు, ఎవరు పంపిస్తే ఏంది? ఒకవేళ ఎలక్షన్ కమిషనర్ పోకుండా వీళ్ళు ఏమైనా దాని ఏమైనా హ్యాకింగ్ చేసిండ్రా, లేకనా అలా హ్యాకింగ్ చేసి ఉంటే చెప్పండి, అలా హ్యాకింగ్ చేసిందని చెప్పి కేసులు పెట్టాలి. అలా హ్యాకింగ్ చేసిందని ఎవరు కేసులు పెట్టాలి? ఎలక్షన్ కమిషనర్ పోయి పెట్టాలి. ఆ లేఖ ఎలా బయటకు వచ్చిందంటే ఆయనే ఇచ్చిందని చెప్పి స్పష్టంగా కనిపిస్తలేదా? ఒకవేళ అలా అనుకుంటే ఇంతకుముందు నీలం సహానీ గారు ఎలక్షన్ కమిషనర్కి లేఖ రాశారుగా, మరి అదెట్లా బయటకు వచ్చింది, అదెట్లా బయటకు వచ్చింది? మీకు అనుకూలమైన మీ పత్రికల్లో కానీ ప్రచురించారు కదా, మరి అదెట్లా బయటకు వచ్చింది? మరి దాని మీద కానీ కేసులు ఏమైనా పెడతారా, దాని మీద పెట్టరా, దీని మీద పెడతారా? ఇవేం ఆలోచనలు. లేఖ కనుక ఫేక్ అయి ఉండింటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగానో, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగానో వీళ్ళు ఇలా ప్రయత్నిస్తున్నారు అని చెప్పి కేసు ఫైల్ చేయొచ్చు. లేఖ అఫీషియల్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఒప్పుకొని సిఆర్పీఎఫ్ బలగాలు వచ్చి ఆయన ఆఫీస్ చుట్టూ ఆ బలగాలు వచ్చేసి అవసరం అనుకుంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటే భద్రత ఇవ్వమని చెప్పి చీఫ్ సెక్రటరీకి ఆర్డర్స్ పాస్ చేస్తామని చెప్పి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు చెబుతూ ఉంటే ఇదేమి చిత్రం నాకు అర్థం కావట్లేదు. ఇదేమి చిత్రం? వీళ్ళ మీద ఎందుకు కేసులు పెడతారు, లేక ప్రచురించినందుక? సోర్స్ ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటారు వాళ్ళు, తప్పనుకుంటే కేసు ఫైల్ చేయండి. అది ఫేక్ ఆయన రాయలేదనుకున్నప్పుడు మరి దీని వెనకలు ఎవరున్నారు, ఆయన సంతకం ఎవరు వాడినారు, ఇదంతా క్వశ్చన్స్ వస్తాయి. ఆయన లేఖ రాసిండ్రు అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వీళ్ళు తీవ్రంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారట, లేఖ ఎక్కడి నుంచి పోయింది, ఎవరు పోయింది, ఏం మాట్లాడుకున్నారు, ఇవి పెడతారా? అఫ్కోర్స్ అధికారం ఉందని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టచ్చాము. తర్వాత హైకోర్టు అడగదా కదా, ఫస్ట్ టైం అడుగుతారు, వీళ్ళకి వచ్చి పంపించడం తప్పు, ఎవరు పంపించిండ్రు, మరి ఎలక్షన్ కమిషనర్ కాదు, వీళ్ళు హ్యాక్ చేసిండ్రు, మరి హ్యాక్ చేసి ఆయనపై కేసు పెట్టాలి. ఏంటి దాంతో ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టే విధంగా కనుక ప్రభుత్వం ముందుకెళ్ళి ఆలోచించి ఆ విధంగా కనుక కేసులు పెడితే మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తుండ్రో, లేకుంటే ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎవరైతే అటువైపు ప్రతిపక్ష పార్టీ కానీ ఇటువైపు ఎవరైతే ఒక మీడియా సర్కిల్ ఉందో ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు, వీళ్లకు మరింత వీళ్ళు మరింత రాటు తేల్చే విధంగా, ఎందుకనంటే ఇవెటు నిలబడవు, ఇవెటు నిలబడవు, ఎందుకు నిలబడతాయి? లేఖ ప్రచురిస్తే తప్పవుతుందా? లేఖ ప్రచురిస్తే ఎట్లా తప్పవుతుంది? మీడియాకి ఆ స్వేచ్ఛ ఉంటుందో హక్కు ఉంటుంది. తప్పైతే వీళ్ళందుకు వీళ్ళు కావాలని చేస్తే అప్పుడే తప్పవుతుంది. సో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఈ విధంగా కనుక ముందుకెళ్ళి
ఆ జర్నలిస్టుల మీద కనుక కేసు పెట్టాలి అని చెప్పి, లేకపోతే ఇంకెవరైనా పార్టీ వాళ్ళ మీద కనుక కేసులు పెట్టాలని చెప్పి వీళ్ళుగానే ఉత్సాహంతో కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా మళ్ళీ జరగబోయే పరిణామం ప్రభుత్వానికి, పోలీసులకు, కోర్టు నుంచి ఖచ్చితంగా మొట్టికాయలే. For more videos, please subscribe Yuva TV.